హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఈరోజు మా గణేషుడు, మా కాలనీ గణేషుడిని నిమజ్జనం చేస్తున్నారు. సో ఈ వీడియో కొంచెం లేట్గా పెట్టడానికి రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది. దానికోసం ఇదే మా గణేషుడు విగ్రహం, మా కాలనీ ఎలిపినగర్లో మా కాలనీ విగ్రహం. ఈ 11 రోజులు భయంకరమైన పూజలు, హంగామాలు, దేవుని భక్తి శ్రద్ధతో కలిసి మేము ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం. నేను నిమజ్జనానికి వెళ్ళట్లేదు, జస్ట్ కాలనీ సెలబ్రేషన్స్ వరకే, ఎందుకంటే అంతమంది హెవీ క్లోడ్ అయితే బాగుండదు అని చెప్పి మా కమిటీ మెంబర్స్ అంటే అన్నారు. నేను వెళ్దామని అనుకున్నాను, కానీ మరి ఎందుకు వేరే వెళ్ళే వాళ్ళు వెళ్తారు, యాక్చువల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక నేను కలిసి పార్టిసిపేట్ చేయలేదు, జస్ట్ మనీ ఇచ్చి ఆడి దండం పెట్టుకోవడం వర్క్ చేశాను. ఏవి పందేని అన్ని పార్టిసిపేట్ చేయడానికి ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఒక ఆపర్చునిటీ, కానీ మనం వెళ్ళి ఎందుకు అనవసరం అవుతున్నారు అని క్రియేట్ చేయడం. చూసినారా ఇక్కడ మా ఊళ్ళు మాములు చెందిన భయంకరమైన డ్యాన్స్ తత్తరిపోతుంది. మామూలుగా వీళ్ళు కమిటీ మెంబర్స్ అని కాదు, జస్ట్ యంగ్ పీపుల్ ఆఫ్ అవర్ కౌన్ మామూలుగా ఎదిగేట్లు కదా, చిన్న ఇక్కడ ఇంకా చాలా చిన్న స్కూల్ పిల్లలు, వాళ్ళు వీళ్ళు మామూలు డ్యాన్స్ వేయట్లేదు. పాటను పట్టుకోవాలి, మా అపార్ట్మెంట్ వాచి మామూలు డ్యాన్సులు కాదు, భయంకరమైన డ్యాన్స్. మళ్ళీ వీళ్ళు యూత్ అంటే ఇదే ఉంటుందప్ప, మనం యూతే కానీ మనం వీళ్ళని ఏం టీనేజ్ కాదుగా, ఆ ఏజ్లో మేము కూడా అంతేలే జిమ్ పూతి కారేసినాం. ఏదో ఉంటుంది, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మనం చేయాలనుకున్న ఎంజాయ్మెంట్ చేయలేకపోయినా. అప్పుడు మా జనరేషన్స్, నా జనరేషన్లో నేను కొంచెం సైలెంట్ పర్సన్, ఇట్లా ఈ డ్యాన్స్ వేయడం అనేది నాకు కొంచెం ఇబ్బందికరం, ఎందుకంటే నేను కొద్దిగా షై పర్సన్ కాబట్టి. భయంకరమైన డ్యాన్సులు, అది మా గణేషుడిని మా ఇంటి దాకా తీసుకొస్తున్నాను. ఇక్కడి నుంచి డైరెక్ట్ శోభాయాత్ర, మా గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. నేను జస్ట్ మా కాలనీ మాత్రమే చూపిస్తారు, మొత్తం చూపించలేను. జస్ట్ మా కాలనీ వినాయకుడు ఎలా ఉన్నారని చెప్పి మీతో షేర్ చేసుకోవడం వరకే, అంతేకాని నేను పూర్తిగా నిమజ్జనంలో ఇన్వాల్వ్ అవ్వలేదు జనరల్గా. మరి అంత ఇన్వాల్వ్మెంట్తో చేయాలంటే దానికి ఎంతో నిష్టగా ఉండాలి, అదంతా మనంత అయ్యే పనులు కాదు. దేవుని భక్తి శ్రద్ధతో పూజించడం వరకే, ఈ వాళ్ళలాగా కమిటీలో ఉండాలంటే వాళ్ళతో డిస్కషన్స్ అనేది నాతో అయ్యే అవ్వరాలు కావు. ఎందుకంటే ఎదుటి రెస్పెక్ట్ చేయడం వరకు అయితే ఓకే, కానీ మనము ఆ కమిటీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆర్గనైజ్ చేసేంత కెపాసిటీ లేదు నాకు. అందుకే నేను జస్ట్ ఫర్ మా కాలనీ వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు, వాటి వరకు ఇన్వాల్వ్మెంట్ అంటే తక్కువ, చాలా తక్కువ. నాకు అంతకుముందు ఇన్వాల్వ్మెంట్ అయినాను మా కాలనీ కాదు, మా అపార్ట్మెంట్ వినాయకుడితో, కానీ అక్కడ నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్పకూడదు, ఆ ఎక్స్పీరియన్స్ల వల్ల నేను మళ్ళీ చెప్పాను. సో ఇంకో ఇది మా గణేషుడు, మా కాలనీ గణేషుడు వైర్లు తీయడానికి ఆ కట్టలు కూడా రెడీ చేసుకున్నారు చూడండి. ఎందుకంటే దారిలో పోయేటప్పుడు మనకు చెప్పలేము కదా, తాళ్ళు గీళ్ళు అని వస్తాయి. మా గణేషుడు ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం, దగ్గర నుంచి కూడా చూద్దాం. దగ్గర నుంచి కూడా చూస్తేనే కదా మనకు తెలిసేది. ఫ్రంట్ వ్యూ దగ్గర నుంచి చూస్తే ఇతనే, ఈ ఫ్రంట్ వ్యూ చూడండి, మా వినాయకుడు ఎలా ఉన్నాడని చెప్పండి. ఫ్రంట్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూయే, మా వినాయకుడు స్పెషల్, చిన్న చిన్న బుజ్జి బుజ్జి వినాయకులు. మా వినాయకులు ఇందులో ఉన్నారు కానీ ఎక్కడ పెట్టారో కనపడలేదు. మా ఇంట్లో పూజ చేసిన వినాయకుడు, సారీ మా అపార్ట్మెంట్ కింద ఇంకొక వినాయకుడు ఉంటే అక్కడ పెట్టాం, ఇక్కడ దీంట్లో పెట్టలేదు, క్షమించండి సారీ. అంటే తప్పుగా చెప్పకూడదు కదా, తప్పుగా చెప్పినామంటే మనకు దేవుడు మనని అంటే దేవుడు అతి క్షమగుణం కలిగిన కూడా దేవుడు. సో తప్పులు మాట్లాడితే దేవుడే శిక్షిస్తాడు కదా, అందుకనే నేను పొరపాటున మిస్గా అంటే ఆలో మైండ్ నుంచి వెళ్ళిపోయింది.
మా వినాయకుడు అనేసి మా ఫ్యామిలీ మా అమ్మ మా చెల్లెలు మా మేనల్లుడు వాళ్ళందరిపై ఫుల్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ప్రతిరోజు అడిగి పోవడం, దేవుడు దండం పెట్టుకోవడం, బాగా అక్కడ యాక్టివిటీస్ కూడా భయంకరంగా కండక్ట్ చేశారులే, అది వేరే విషయం. కానీ వాళ్ళు భక్తి శ్రద్ధతో పూజ చేసి ఈ వీక్ను మొత్తం భయంకరంగా ఎంజాయ్ చేసినాం. భయంకరంగా ఎంజాయ్ అంటే అంటే ఒక కాలనీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలుసుకునే చోటు ఇదే కదా. తర్వాత మనం వాళ్ళని కలవలేము, వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉంటారు, మళ్ళీ వాళ్ళని కలవాలంటే ఒక సంవత్సరం దాకా ఆడాలి. కొంతమంది కాలనీ నుంచి వెళ్ళిపోతారు, కొంతమంది అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోతారు. మనం మళ్ళీ కలవడం అంటే ఇంకా జీవితంలో ఇంపాసిబుల్. జస్ట్ ఫర్ ఫన్ అనేది వినాయకుడికి పూజలతో పాటు కొంతమంది పరిచయం కూడా అవుతారు మనకు. అదిగోండి వినాయకుడిని తీసుకెళ్తుంటే అదే టెంకాయలు కొట్టి నీళ్లు పోసి అయితే చేస్తారు కదా శోభాయాత్రలో, ఇది ఒక పార్ట్. చూ చాలామంది టెంకాయలు కొట్టడం పూజ చేయడం, మా అపార్ట్మెంట్ నుంచి కొంతమంది, ఎదురు అపార్ట్మెంట్ నుంచి కొంతమంది దేవుడికి దండం పెట్టుకుని, ఎందుకంటే విఘ్నేశ్వరుడు ట్యాంక్ అది ముందల ఇంకొక వినాయకుడిని పెడతారు. ఎందుకు నిమజ్జనం తోడు వినాయకుడు అంటారు, ఆ వినాయకుడికి పూజ చేస్తున్నారు. పెద్ద వినాయకుడికి ముందే పూజ చేశారు, కానీ ఇప్పుడు శోభాయాత్ర ఏ అడ్డంకులు లేకుండా అవన్నీ జరగాలని శోభాయాత్ర సెలబ్రేషన్స్గా ఈ 11 రోజులు జరిగిన సెలబ్రేషన్స్ దృష్టితో ముగింపు పెళ్ళికి అతన్ని తన 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 బ్లెస్సింగ్స్ మన మీద ఉండి మనకు సర్వజ్ఞానాన్ని తొలగిపోవాలని పూజ చేస్తూ మా కాలనీ వాళ్ళందరూ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటున్నారు. విఘ్నేశ్వరుడు కదిలించడానికి చూడండి టెంకాయలు కొడుతున్నారు. ఈ అమ్మాయి కొట్టిన టెంకాయ టైర్ కిందకి వెళ్ళిపోయింది. ఇవ్వండి కొట్టి టెంకాయ ఆడ పెట్టొద్దమ్మా కింద పెట్టండి అని చెప్పి అంటున్నారు. మా అపార్ట్మెంట్ నుంచి అందరూ టెంకాయలు అది కొడితే అలా వగిలిపోవాలి టెంకాయ అంతే. పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతున్నాయి, ఇంకేం చేస్తాము. వినాయకుడు కదలాలంటే ఇంకా టైం పట్టేటట్టుగానే ఉంది. మనం మన అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, ఇన్ని రోజులు చేసిన పూజ వెళ్ళాలంటే కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి జరగాలంటే ఈ సంవత్సరం వినాయకుడిని మనము శోభాయాత్ర ద్వారా తీసుకుపోయి నిమజ్జనం చేయాల్సిందే. అతను వచ్చే సంవత్సరం వచ్చి మనీ మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా, అదే ఆశీర్వాదాలు అవన్నీ మనకు సకల విజ్ఞానం తొలగించాలంటే అతను ఇప్పుడు మనము శోభాయాత్ర ద్వారా సాగనంపాలి. చూడండి ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది వినాయకుడితో, దాని గురించి మనం ఏం చెప్పలేము కదా. శోభాయాత్ర ఎటకేళ్ళకు ప్రారంభమైంది, ఈ నుంచి సరూన్ నగర్ దాకా మా అపార్ట్మెంట్ నుంచి తీసుకుపోతారు విఘ్నేశ్వరుడిని. కింద వచ్చే సంవత్సరం వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి, చేయక తప్పదు విఘ్నేశ్వరుడిని. ఇంకా డ్యాన్సులు అవన్నీ దూమ్దాం, ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ సెలబ్రేషన్స్, మళ్ళీ ఈ డ్యాన్సులు ఇవన్నీ తగ్గేటట్టు లేదు. డీజే కూడా పెట్టించారు మా ఊళ్ళు, పెట్టించడము ఎంజాయ్ సెలబ్రేషన్స్. కానీ ఒకటి ఏంటంటే ఈ రోజుతో ఆ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోతాయని చెప్పగానే బాధ అనిపిస్తుంది. వచ్చే సంవత్సరం మమ్మల్ని మళ్ళీ వచ్చి ఆశీర్వదించాలి విఘ్నేశ్వరుడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇలానే మాకు మా జీవితాంతం మీరు తోడుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి సకల ఐశ్వర్యాలు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నేను పెద్ద కష్టపడింది లేదని చెప్పొచ్చు, కానీ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కాలనీలో వినాయకుడు ఎలా పెట్టి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్లో తెలుపుతారని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.